మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను చిన్న నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సత్యభారతి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ యాప్ పిఆర్ అకాడమీ. మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి హిస్టరీ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా, ఈరోజు ఈ వీడియోలో కూడా ఇంకొన్ని ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1919లో జలియన్వాలాబాగ్ ఊచకోత ఎక్కడ జరిగింది? వేర్ డిడ్ ద జలియన్వాలాబాగ్ మసాక్రే టేక్ ప్లేస్ ఇన్ 1919? ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021 డిసెంబర్ 10th మార్నింగ్ సెషన్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 అంబాలా, ఆప్షన్ 2 అమృత్సర్, ఆప్షన్ 3 లాహోర్, ఆప్షన్ 4 పఠాన్కోట్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2 అమృత్సర్. మనకి జలియన్వాలాబాగ్ దురంత కాండ లేదా దీన్ని అమృత్సర్ మారణ కాండగా పేర్కొంటారు. ఇది మనకి పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ అనేది ఒక పబ్లిక్ గార్డెన్స్ అమ్మ. అంటే ఈ పబ్లిక్ గార్డెన్స్లో మనకి ఎప్పుడు జరిగింది ఇది? 1919 ఏప్రిల్ 13 మనకి ఈ దురంత కాండ జరిగింది. అయితే దీనికి కారణమైన వ్యక్తి ఎవరంటే జనరల్ ఓ డయ్యర్ అమ్మ. దీనికి కారణమైన వ్యక్తి ఎవరు? జనరల్ ఓ డయ్యర్. ఇతను ఏం చేస్తారంటే 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు నిరసనలు చేస్తారు కదా, ఆ నిరసనకు సంబంధించి ఈ అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో వీరు బైసాఖి పండగ రోజున, ఏం పండగ అమ్మ? బైసాఖి. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అంటే ఆంధ్రులకి ఉగాది పండగ ఎలాగో అలాగే పంజాబ్ వాళ్ళకి బైసాఖి పండగ, వాళ్ళకి నూతన సంవత్సరంగా పేర్కొంటారు ఈ బైసాఖి పండగ. ఆ బైసాఖి పండగ రోజున వీళ్ళేమో శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు జనరల్ ఓ డయ్యర్ వాళ్ళు 144 సెక్షన్ని ధిక్కరించారనే నెపంతో వాళ్ళపైన కాల్పులు జరుపుతారు. అయితే కాల్పులు జరిపినప్పుడు ఆ కాల్పుల్లో చాలామంది మరణిస్తారు, అలాగే చాలామంది గాయపడతారనమాట. అయితే ఈ అమృత్సర్ జలియన్వాలాబాగ్ తర్వాత, అంటే ఈ ఘటన జరిగిన తర్వాత వేసిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్ అమ్మ. ఏంటి? హంటర్ కమిషన్. ఈ కమిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జలియన్వాలాబాగ్ దురంతకాండ నేపథ్యంలో వేసిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 7 సభ్యులు ఉంటారమ్మ. చూడండి, 1919 ఏప్రిల్ 13 పంజాబ్లోని అమృత్సర్లో జలియన్వాలాబాగ్ అనే గార్డెన్స్లో జరిగింది దురంతకాండ. దీనికి కారకుడు ఎవరంటే జనరల్ ఓ డయ్యర్. దీని గురించి వేసిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. అంబాలా ఎక్కడుందంటే మనకి హర్యానా రాష్ట్రంలో ఉందమ్మా. ఎక్కడుంది అంబాలా? హర్యానా. హర్యానా స్టేట్లో ఉంది అంబాలా. అలాగే లాహోర్ చూడండి, లాహోర్ వచ్చేసరికి మనకి పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ పఠాన్కోట్ చూడండి, పఠాన్కోట్ వచ్చేసరికి మనకి పంజాబ్లో ఉంది. అంటే 1919లో జలియన్వాలాబాగ్లో ఊచకోత ఎక్కడ జరిగిందంటే ఆప్షన్ 2 అమృత్సర్లో జరిగిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రీస్తు శకం 1810లో బ్రిటన్కు దిగుమతి చేసుకున్న నీలి మందులో దాదాపు 10% భారతదేశం నుంచి వచ్చింది. అరౌండ్ 1810 AD అబౌట్ 10% ఆఫ్ ఇండిగో ఇంపోర్టెడ్ టు బ్రిటన్ వాజ్ ఫ్రమ్ ఇండియా. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021 డిసెంబర్ 10th ఈవినింగ్ సెషన్లో రావడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 95%, ఆప్షన్ 2 70%, ఆప్షన్ 3 30%, ఆప్షన్ 4 10%. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 1 95%. మనకి ఎక్కువగా అప్పుడు నీలిమందు ఎక్కువ, అంటే బ్రిటన్ వాళ్ళు ఏంటంటే నీలి మందుని ఎక్కువగా వాళ్ళు దిగుమతి చేసుకునే వాళ్ళు అనమాట. దిగుమతి అంటే ఏంటంటే మన దేశం నుంచి ఎక్కడికైనా వెళ్తే ఎగుమతి అంటారు, ఏ దేశం నుంచి అయినా మనం తెచ్చుకుంటే దాన్ని దిగుమతి అంటారు. ఏంటి మేడం మీ చిన్న పిల్లలమా, ఏంటి దిగుమతి దిగుమతి కూడా తేడా తెలియదు అని అనుకోకండి. ఎస్ఎస్సి జీడీ వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడే కాంపిటేటివ్ రంగంలో అడుగు పెడుతున్నారు కదా, వాళ్ళందరూ చిన్న చిన్న బుజ్జులు కాబట్టి కొంతమంది అర్థం కాని బుజ్జుల కోసమే చెప్తున్నాను. చూడండి, ఎగుమతి అంటే మనం ఏదైనా సరుకుని ఎక్కిస్తాం కదా, కాబట్టి ఎగుమతి. ఏదైనా సరుకు వచ్చేటప్పుడు దించుతాం కదా, దాన్ని దిగుమతి, అలా గుర్తుపెట్టుకోండి. అయితే మన భారతదేశం నుంచి బ్రిటన్ వాళ్ళు నీలి మందుని ఎంత శాతం దిగుమతి చేసుకున్నారు, వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళారు అని అంటే 95% తీసుకెళ్లారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌజీ సుల్తానీ ఢిల్లీ వెలుపల ఒక పెద్ద రిజర్వాయర్ ఎవరి ద్వారా నిర్మించబడింది? హౌజీ సుల్తానీ వాజ్ ఏ లార్జ్ రిజర్వాయర్ జస్ట్ అవుట్సైడ్ ఢిల్లీ కన్స్ట్రక్టెడ్ బై. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021 డిసెంబర్ 10th ఈవినింగ్ సెషన్లోనే రావడం జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 నసీరుద్దీన్ మహ్మద్, ఆప్షన్ 2 సుల్తాన్ ఇల్టుట్మిస్, ఆప్షన్ 3 కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ 4 ఘియాసుద్దీన్ బాల్బన్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2 సుల్తాన్ ఇల్టుట్మిస్. మనకి ఈ సుల్తాన్
హౌజీ సుల్తానీ అనే రిజర్వాయర్ని ఎవరు నిర్మించారని అంటే సుల్తాన్ ఇల్టుట్మిస్ అనే అతను నిర్మించడం జరుగుతుందమ్మా. ఈ ఇల్టుట్మిస్ వచ్చేసి బానిస వంశస్థుడు. ఎవరమ్మా? బానిస వంశస్థుడు. మనకి 1206 నుంచి 1526 వరకు భారతదేశాన్ని ఒక 5 రాజవంశాలు పరిపాలించడం జరిగింది. 5 రాజవంశాల్లో మొదటిది బానిస వంశం, రెండవది ఖిల్జీ వంశం, మూడవది తుగ్లక్ వంశం, నాలుగవది సయ్యద్ వంశం, ఐదవది లోడీ వంశం. అందులో మొదటిది బానిస వంశం. ఈ బానిస వంశాన్ని ఎవరు స్థాపిస్తారు? ఇగోండి ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారు కదా, సారీ అమ్మా మా కంప్యూటర్ గారు తప్పు రాస్తారు, కుతుబుద్దీన్ అల్బక్ కాదు, కుతుబుద్దీన్ ఐబక్ ఇది. ఈ కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి బానిస వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. అంటే ఇతని కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి మహమ్మద్ గోరీ యొక్క సేనాని అమ్మ. మహమ్మద్ గోరీ 1206 చనిపోవడం జరుగుతుంది. 1206 చనిపోయినప్పుడు ఇతని నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకొని భారతదేశంలో లాహోర్ని రాజధానిగా చేసుకొని ఇతను భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. అదే బానిస వంశాన్ని స్థాపిస్తాడు లాహోర్ని రాజధానిగా చేసుకొని. ఈ బానిస వంశ స్థాపకుడైతే ఈ కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ యొక్క ఇతను సేనాని, తర్వాత ఇతన్ని అల్లుడిగా చేసుకుంటారనమాట ఇల్టుట్మిస్ని. ఈ కుతుబుద్దీన్ యొక్క అల్లుడే ఈ ఇల్టుట్మిస్ అనమాట. ఈ ఇల్టుట్మిస్ బానిస వంశం ఇతను కూడాను. అయితే ఇతను ఏ తెగకు చెందినవాడు ఇల్టుట్మిస్ అంటే ఇల్బారి తెగకు చెందినవాడమ్మ. ఏంటి, ఇల్బారి తెగకు చెందినవాడే ఇల్టుట్మిస్. అతనే ఒక పెద్ద రిజర్వాయర్ని కట్టించడం జరుగుతుంది. అలాగే ఇక్తా పద్ధతిని కూడా స్టార్ట్ చేస్తారమ్మా. ఏంటి ఇక్తా పద్ధతి? ఇక్తా పద్ధతి అంటే ఏంటమ్మా, సైనికులు ఉంటారు కదా వీళ్ళ రాజ్యంలో, సైనికులకి జీతాలు ఇవ్వకుండా ఆ జీతానికి బదులుగా కొంత భూమినిచ్చే, భూమి పైన పన్ను వసూలు చేసుకునే అధికారం అనమాట. ఆ భూమి పైన పన్ను వసూలు చేసుకునే అధికారాన్ని ఇక్తా పద్ధతిగా పేర్కొంటారు. అలాగే వీళ్ళు వీళ్ళ రాష్ట్రాన్ని కూడా ఇక్తాలుగా విభజించడం జరిగిందనమాట. ఇక్తా అంటే రాజ్యం అంటారు. ఆ ఇక్తానికి అధిపతి ముక్తి ఉంటారమ్మా. అయితే ఈ ఇక్తా పద్ధతిని ఎవరు స్టార్ట్ చేశారు మనకి? ఇల్టుట్మిస్ స్టార్ట్ చేస్తారమ్మా. ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇల్టుట్మిస్ స్టార్ట్ చేస్తారు. అలాగే చూడండి, ఇక్తా పద్ధతిని స్టార్ట్ చేసింది అయితే ఇల్టుట్మిస్, దానిని రద్దు చేసింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరమ్మా రద్దు చేసింది? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అంచి ఖిల్జీ వంశంలో ఉంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ. చూడండి, ఈ ఇక్తా పద్ధతిని ఇల్టుట్మిస్ ఇలా వచ్చి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ అలా వచ్చి దీన్ని రద్దు చేసేస్తారు. అంటే ఇక్తా పద్ధతిని స్టార్ట్ చేసింది ఎవరు, అలాగే రద్దు చేసింది ఎవరు కూడా అడుగుతారు. ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఇల్టుట్మిస్ ఇలా వచ్చి స్టార్ట్ చేస్తారు, అల్లావుద్దీన్ ఖిల్జీ అలా వచ్చి రద్దు చేస్తారని గుర్తుపెట్టుకోండి ఈ ఇక్తా పద్ధతిని. అలాగే ఇతను ఏమి ఇల్బారి తెగకు చెందినవాడని చెప్పాం కదమ్మా ఇల్టుట్మిస్. నెక్స్ట్ ఇతను వచ్చేసి ఇతని కాలంలో చెహల్ గని వ్యవస్థ ఏర్పడుతుందమ్మా. అంటే బలమైన సర్దార్ల కూటమిగా పేర్కొంటారు చెహల్ గని. ఏంటమ్మా చెహల్ గని వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడుతుందని అంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలోనే ఏర్పడుతుంది. ఈ చెహల్ గనిలో మొత్తము ఎంతమంది సభ్యులు ఉంటారంటే 40 మెంబర్స్ ఉంటారమ్మా. ఈ చెహల్ గనిలో 40 మెంబర్స్ ఉంటారు. ఈ చెహల్ గని వ్యవస్థ ఎందులో ఎవరి కాలంలో ఏర్పడిందంటే ఈ ఇల్టుట్మిస్ కాలంలో ఏర్పడింది. నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ నసీరుద్దీన్ మహమ్మద్ ఉన్నారు కదా ఆప్షన్ 1లో, ఈ నసీరుద్దీన్ మహమ్మద్ వచ్చేసి ఈ ఇల్టుట్మిస్ కొడుకమ్మ. ఇతను ఏం చేస్తాడంటే ఇల్టుట్మిస్కి ఇద్దరు కొడుకులు ఉంటారు, ఒక కూతురు రజియా సుల్తాన్ ఉంటుంది. ఈ నసీరుద్దీన్ మహమ్మద్, నెక్స్ట్ ఇంకొక కొడుకు వచ్చేసి రుక్నుద్దీన్ మహమ్మద్. వీళ్ళిద్దరిని, ఈ కొడుకులిద్దరిని ఇతను ఏం చేస్తారంటే ఈ రాజ్యానికి సరిహద్దులు కాపలా ఉంచుతారు. దేనికోసం? మంగోళ్ళ దాడుల నుంచి రక్షించుకోవడం కోసం వాళ్ళ కొడుకుల్ని కాపలాగా ఉంచుతారు. అయితే ఆ మంగోళ్ళ దాడిలోన ఈ నసీరుద్దీన్ మహమ్మద్ చనిపోవడం జరుగుతుంది. ఇతను చనిపోయిన తర్వాత ఢిల్లీకి సమీపంలో సుల్తాన్ ఘరి అనే ప్రాంతంలో అమ్మ, ఎక్కడమ్మా సుల్తాన్ ఘరి, సుల్తాన్ ఘరి అనే ప్రాంతంలో ఈ నసీరుద్దీన్ మహమ్మద్కి ఇల్టుట్మిస్ ఎంచి సమాధిని నిర్మించడం జరుగుతుంది. అయితే ఇల్టుట్మిస్ గారిని సమాధుల పితగా పేర్కొంటారు. ఏంటమ్మా ఇల్టుట్మిస్ని సమాధుల పితగా పేర్కొంటారు. అలాగే సమాధుల నగరం ఏదంటే ఢిల్లీ. సమాధుల నగరం అయితే ఢిల్లీ. ఈ సమాధుల పిత ఎవరంటే ఇల్టుట్మిస్గా పేర్కొంటారు. నెక్స్ట్ ఘియాజుద్దీన్ బాల్బన్ చూడండమ్మా, ఇతను కూడా బానిస వంశస్థుడే. ఏ వంశం అవుతుంది? బానిస వంశస్థుడు. అలాగే బానిస వంశంలో గొప్పవాడు ఎవరంటే ఈ బాల్బనమ్మ. చూడండి, మనకి బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశారు కదా. కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తే మొదటివాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్, అలాగే గొప్పవాడు బాల్బన్. బానిస వంశంలో గొప్పవాడు బాల్బను, అలాగే బానిస వంశంలో చివరివాడైతే కైకుబాదుగా పేర్కొంటారమ్మా. బానిస వంశంలో చివరివాడు ఎవరు? కైకుబాదు. అయితే ఈ బాల్బన్ వచ్చేసి మనకి మధ్యయుగపు భారతదేశ ఉక్కు మనిషిగా పేర్కొంటారు. మధ్యయుగపు భారతదేశ ఉక్కు మనిషిగా పేర్కొంటారు ఈ బాల్బన్ని. అలాగే ఇతనికి వచ్చేసి ఉలుగు ఖాన్ అనే బిరుదు కూడా ఉందమ్మా. ఏంటి ఉలుగు ఖాన్ అనే బిరుదు కూడా కలది ఈ
బాల్బన్కి. చూడండి అయితే ఇక్కడ మనకి ఈ హౌజీ సుల్తానీ అనే పెద్ద రిజర్వాయర్ని ఎవరమ్మ స్టార్ట్ చేస్తారు, మనకి ఈ ఇల్టుట్మిస్ గారు స్టార్ట్ చేస్తారు. అలాగే మనకి కుతుబ్ మినార్ ఉంది కదా, కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబెక్ ఏమో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. ఆ తర్వాత ఇల్టుట్మిస్ నుంచి దీన్ని పూర్తి చేయడం జరుగుతుందమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క ఆర్థిక ప్రభావంపై తన పుస్తకం పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ద్వారా తీవ్ర విమర్శలు అందించారు. ఆఫర్డ్ ఏ స్కాథింగ్ క్రిటిసిజం ఆఫ్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా త్రూ హిస్ బుక్ పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021 డిసెంబర్ 13th మార్నింగ్ సెషన్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ 2 దాదాబాయ్ నవరోజీ, ఆప్షన్ 3 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ 4 ఫిరోజ్ షా మెహతా. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎస్ ఆప్షన్ 2 దాదాబాయ్ నవరోజీ. మనకి భారతదేశంలో ఆర్థిక ప్రభావంపై తన పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఏంటంటే పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అయితే ఇది ఏంటంటే ఈ దాదాబాయ్ నవరోజీ గారు ఉన్నారు కదా, డ్రైన్ సిద్ధాంతాన్ని రూపొందిస్తారనమాట. డ్రైన్ సిద్ధాంత రూపకర్తగా దాదాబాయ్ నవరోజీని పేర్కొంటారమ్మా. ఏంటి డ్రైన్ సిద్ధాంత రూపకర్త ఎవరు అంటే ఈ దాదాబాయ్ నవరోజీ గారు. ఈ డ్రైన్ సిద్ధాంతంలో భాగంగానే అతను పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. అలాగే మనకి దాదాబాయ్ నవరోజీ గారిని చూసుకుంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏంటమ్మా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశ కురువృద్ధుడుగా పేర్కొంటారు. ఏమని పేర్కొంటారు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవరిని? దాదాబాయ్ నవరోజీ గారిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే ఇతను బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ వ్యక్తి. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ఈ దాదాబాయ్ నవరోజీ. అలాగే మనకి ఐఎన్సి సమావేశాలు జరుగుతాయి కదా, మొత్తం ఐఎన్సి సమావేశాలకి 3 సార్లు ఇతను అధ్యక్షత వహించడం జరుగుతుంది. మొట్టమొదటిదేమో 1886 కలకత్తాలో అమ్మ, ఎక్కడ కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి ఇతను అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1893 అమ్మ, ఈ 1893లో ఎక్కడ జరిగింది ఐఎన్సి సమావేశం? లాహోర్లో జరుగుతుంది. ఈ లాహోర్లో జరిగిన సమావేశానికి కూడా ఇతను అధ్యక్షత వహిస్తాడు. అలాగే మూడవసారి 1906 అమ్మ, 1906లో ఐఎన్సి సమావేశం ఎక్కడ జరుగుతుంది? కలకత్తాలోనే జరుగుతుంది. ఈ 3 సమావేశాలకి దాదాబాయ్ నవరోజీ గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ వ్యక్తి అమ్మ ఎవరి? దాదాబాయ్ నవరోజీ పార్సీ వ్యక్తి. పార్సీ అంటే పర్షియన్, అంటే పర్షియా మతం అన్నమాట, పార్సీ మతము. అలాగే చూడండి ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నవరోజీ. అలాగే బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు కూడా దాదాబాయ్ నవరోజీ. అలాగే భారతదేశంలో మొదటిసారి తలసరి ఆదాయం లెక్కించింది కూడా ఎవరమ్మా? దాదాబాయ్ నవరోజీ. తలసరి ఆదాయం లెక్కించింది ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ. చూడండి మనకి ఇతని పత్రికలు చూసుకుంటే వాయిస్ ఆఫ్ ఇండియా, రాఫ్త్ గోఫ్తార్ పత్రికలు. ఏంటమ్మా? వాయిస్ ఆఫ్ ఇండియా, రాఫ్త్ గోఫ్తార్ అనే పత్రికలను ఇతను స్థాపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మౌర్య సామ్రాజ్యంలో యాత్రికుల నుండి కింది వాటిలో ఏది పన్ను విధించబడింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ ట్యాక్స్ లెవీడ్ ఆన్ పిల్గ్రిమ్స్ ఇన్ ద మౌర్యన్ ఎంపైర్? ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021 డిసెంబర్ 13th మార్నింగ్ సెషన్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 యాత్రావేతన, ఆప్షన్ 2 పాదిక, ఆప్షన్ 3 వాసంతిక, ఆప్షన్ 4 భద్ర. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్ ఆప్షన్ 1 యాత్రావేతన. మనకి మౌర్య సామ్రాజ్యంలో యాత్రికులపై విధించే పన్నుని ఏమని పేర్కొంటారమ్మా? యాత్రావేతనగా పేర్కొంటారు. మనకి యాత్రికులపై, హిందువులపై అంటే హిందువుల యొక్క యాత్రికులపై పన్నును రద్దు చేసింది ఎవరు? అక్బర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బిట్స్ని మీకు ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఆల్రెడీ యాప్లో 75,000 బిట్స్ని అప్లోడ్ చేశాము, ఇంకా వాటిని పెంచుతాము. మీరు వెంటనే మన యాప్ని పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.